హాయ్ ఫ్రెండ్స్, వంటల చవడికి స్వాగతం. ఇవాళ మనం స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా గనక తయారు చేసుకున్నట్లయితే బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 గుడ్లు తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, కొన్ని క్యాప్సికం ముక్కలు. క్యాప్సికం ముక్కల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, క్యాప్సికం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బ్రౌన్ షుగర్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఎగ్ మిక్చర్ అంతటిని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంతటిని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిక్చర్ని వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఆమ్లెట్ మీద బ్రెడ్ స్లైసెస్ని ఉంచి నూనె వేసి 2 వైపులా బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు తిప్పుకొని బ్రెడ్ స్లైసెస్ మీద 1 స్పూన్ మయోనైజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆమ్లెట్ని మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని 1-10 సెకండ్ల పాటు పెనం మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మనం బ్రెడ్ ఆమ్లెట్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.